హలో ఎవ్రీవన్ ఇందాక మనము గూగుల్ క్లాస్ రూమ్లో మనము ఒక స్టూడెంట్ని ఒకవేళ క్లాస్ రూమ్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎలా జాయిన్ చేయించాలో మెయిల్ ద్వారా మనం చూసాము ఇప్పుడు ఒకవేళ మెయిల్ ఐడి లేకుండా ఉట్టి క్లాస్ కోడ్ కనుక మనము ఒక వాట్సాప్లోనో లేకపోతే ఒక ఫోన్లోనో మెసేజ్ పంపించి ఉట్టి క్లాస్ కోడ్తో కూడా ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్ ఎలా జాయిన్ అవుతారో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక స్టూడెంట్కి మనము మనము ఈ క్లాస్ రూమ్ క్రియేట్ చేసాం కదండి సైన్స్ క్లాస్ ఫర్ టెన్త్ స్టాండర్డ్ అని ఈ క్లాస్ ఒకవేళ ఒక స్టూడెంట్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి కావాల్సిందల్లా ఈ కోడ్ అండి ఈ కోడ్ ఉంటే కనుక వాళ్ళు ఎవరైనా కానీ క్లాస్ జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు ఒక స్టూడెంట్కి మెయిల్ కాకుండా ఉట్టి కోడ్తో జాయిన్ అయిపోయాలను చేయించాలనుకుంటే ఇక్కడ ప్లస్ చూసారు కదా ఇక్కడ జాయిన్ క్లాస్ ఏ క్లాస్ జాయిన్ అవ్వాలి ఆ కోడ్ ఇందాక అక్కడ వచ్చిన కోడ్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే కనుక చూసారా ఇలా కూడా మనం జాయిన్ అయిపోవచ్చు క్లాస్ ఇప్పుడు మనం పీపుల్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆ స్టూడెంట్ పేజ్లో వాళ్ళ టీచర్ కనపడతారు తనతో సహా ఉన్న సహ విద్యార్థులు ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కనపడతారు ఇప్పుడు టూ స్టూడెంట్స్ అని ఉన్నారు అంటే ఇద్దరు ఈ స్టూడెంట్ కాక ఇంకొకళ్ళు ఉన్నారు సో ఇద్దరు విద్యార్థులు ఇప్పుడు మనం టీచర్ పేజ్కి వెళ్ళిపోదాం టీచర్ పేజ్లో కనుక చూస్తే పీపుల్లో ఇప్పుడు టీచర్ దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారండి చూసారా ఇద్దరు ఉన్నారు ఇద్దరు జాయిన్ అయ్యారు ఇప్పటికీ ఇలా మనము ఒకటి పది ఇరవై ముప్పై ఎంతమంది స్టూడెంట్స్నైనా జాయిన్ చేయించుకోవచ్చు సో ఇది ఒకవేళ మన దగ్గర మెయిల్ కాకుండా ఉట్టి కోడ్ ఉంటే కనుక కూడా మనం జాయిన్ అవ్వచ్చు మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే మనము ఇక్కడ క్లాస్ రూమ్కి వెళ్ళి ఎక్కడైతే మన క్లాసెస్ ఉంటాయో మనం క్లాస్ రూమ్కి వెళ్ళేసి క్లాసెస్కి వెళ్ళి ఇక్కడ పైన ప్లస్ దగ్గర జాయిన్ క్లాస్ అని క్లిక్ చేస్తే ఆ క్లాస్ కోడ్ దగ్గర ఉంటే కనుక ఆ క్లాస్ కోడ్ని ఎంటర్ చేసేసి మనం జాయిన్ అవ్వచ్చు సో క్లాస్ రూమ్ జాయిన్ అయ్యారు ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఇప్పుడు ఆ స్టూడెంట్కి ఒకవేళ మనము ఏదైనా మెయిల్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ త్రీ డాట్స్ ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదా అది క్లిక్ చేసి ఈమెయిల్ స్టూడెంట్ అంటే మనకి వాళ్ళ మెయిల్ ఐడితో ఒక వే పేజ్ క్రియేట్ అవుతుంది సో ఈ పేజ్ నుంచి మనం వాళ్ళకి డైరెక్ట్గా ఏదైనా మెయిల్ చేయాలి అనుకుంటే నోట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా పంపించాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా కంటెంట్ ఏదైనా ఇట్లా పంపించి సెండ్ అంటే కనుక వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుంది ఒక స్టూడెంట్ రెండుసార్లు జాయిన్ అవ్వారనుకోండి ఇప్పుడు ఇందాక మళ్ళీ లింక్ ఇప్పుడు ఈ పీపుల్ మనం ఒకవేళ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ జాయిన్ అయ్యామనుకోండి జాయిన్ క్లాసు జాయిన్ అన్నామనుకోండి అది మనం రెండుసార్లు జాయిన్ అయినా రెండు సార్లు జాయిన్ చేయించుకుంటుంది ఒకటే మెయిల్ ఐడి ఉంది కాబట్టి మనకి టూ స్టూడెంట్స్ అనేది చూపిస్తుంది ఒకవేళ మనము ఇదే స్టూడెంట్ ఇంకొక మెయిల్ ఐడి జాయిన్ అయితే మనకి ము ముగ్గురు స్టూడెంట్స్ అని చూపిస్తుంది అనమాట సో మనము ఈ జాయిన్ అయ్యేటప్పుడు ఒక స్టూడెంట్ ఎన్నిసార్లైనా ఒక్కొక్కసారి మనకి కనిపించినా కనిపించకపోయినా మనం క్లాసెస్కి వెళ్ళి ఇక్కడ ప్లస్కి వెళ్ళి జాయిన్ క్లాస్ అని మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినా అది మనం ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ చూపిస్తూనే ఉంటుంది మనం అన్నిసార్లు జాయిన్ అవుతూనే ఉండొచ్చు కాకపోతే మెయిల్ ఐడి ఒకటే కాబట్టి మనకి టీచర్ పేజ్లో మట్టుకు అది ఒకేసారి చూపిస్తుంది ఆ స్టూడెంట్ పేరుని ఇక్కడ ఆ స్టూడెంట్ పేరు మనకి ఎన్నిసార్లు జాయిన్ అయినా కానీ ఒకేసారి చూపిస్తుంది ఒక్కొక్కసారి తెలియకుండా మన ఫోన్లో ఒక ఒకటి కంటే ఎక్కువ మెయిల్ ఐడీస్ తోటి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు పొరపాటున క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు మనము చూసుకోము స్విచ్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది అది చూసుకోకుండా జాయిన్ అయిపోతుంటే మనము ఒకటికి రెండు సార్లు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అది జాగ్రత్తగా మనము ఏ అకౌంట్ నుంచి సైన్ ఇన్ అవుతున్నామో అది చూసుకుంటూ ఉండాలి సో ఇలాగా మనం క్లాస్ రూమ్స్ జాయిన్ అయ్యామండి సో ఇది అనౌన్స్మెంట్స్ చేసుకునే పేజ్ ఇదేమో మన స్టూడెంట్స్ ఉండే పేజ్ ఇప్పుడు ఇవాళ మనం క్లాస్ వర్క్ గురించి తెలుసుకుందాం ఒక స్టూడెంట్ క్లాస్ వర్క్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇది మనకి మూడో ఆప్షన్ ఇక్కడ పైన మనకి స్ట్రీమ్ స్ట్రీమ్ అంటే మన మెయిన్ క్లాస్ రూమ్ మనకి క్లాస్ రూమ్ పేజ్ అయితే ఉందో అది కనపడుతుంది పీపుల్లో మనకి స్టూడెంట్స్ కనపడతారు ఇంకొకటి క్లాస్ వర్క్ ఈ క్లాస్ వర్క్లో మనకి ఇక్కడ క్రియేటర్ ఉంది సో మనం క్లాస్ రూమ్లో మనం ఒక అసైన్మెంట్ ఇవ్వచ్చు ఒక క్విజ్ ఇవ్వచ్చు ఏదైనా క్వశ్చన్ ఇవ్వచ్చు లేదా ఏదైనా మెటీరియల్ నోట్స్ లాంటిది ఏదైనా పంపించచ్చు సో ఇలాంటి టాపిక్స్ ఏమైనా ఉంటే కనుక ఇవన్నీ మనం క్లాస్ రూమ్లో చేయచ్చు ఇప్పుడు ఆ క్లాస్ రూమ్లో ఇవాళ మనం మెటీరియల్ ఎలా పంపించుకోవాలో చూద్దాం నేను కెమిస్ట్రీ నోట్స్ పంపించాలనుకుంటున్నాను వాళ్ళకి సో కెమిస్ట్రీ నోట్స్ అని పెట్టి యాడ్ నేను ఆ నోట్స్ గూగుల్ డ్రైవ్ నుంచి పంపిస్తున్నానా లేకపోతే ఏదైనా లింక్ పంపిస్తున్నానా ఒక ఫైల్ పంపిస్తున్నానా ఒక యూట్యూబ్ వీడియో ఏం పంపిస్తున్నాను దీంట్లో ఏది పంపిస్తున్నానో అది నేను క్లిక్ చేసుకోవాలి ఒక లింక్ పంపిస్తున్నాను అనుకోండి ఇక్కడ నేను లింక్ ఇవ్వాలి ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఇందులో నోట్స్ ఉందండి చాప్టర్ వైజ్ నోట్స్ ఉంది ఇప్పుడు ఈ నోట్స్ నేను పంపించాలనుకోండి ఈ లింకే నేను పంపించాలనుకుంటున్నాను సో నేను ఈ లింక్ని కాపీ చేసుకొని నేను ఏదైతే పంపించాలనుకుంటున్నానో అక్కడికి వెళ్ళి యాడ్ లింక్ అన్నాను అనుకోండి ఆ లింక్ ఇక్కడ యాడ్ అయిపోతుంది ఇది నేను పోస్ట్ అని పంపించాలి ఇలా నేను పోస్ట్ చేయంగానే ఆ క్లాస్ రూమ్లో చూసారా కెమిస్ట్రీ నోట్స్ అని వెళ్ళిపోతుంది మనము స్టూడెంట్ క్లాస్ రూమ్కి వెళ్ళినా కానీ వాళ్ళ క్లాస్ వర్క్లో కెమిస్ట్రీ నోట్స్ అని వచ్చేస్తుంది వాళ్ళు ఇలా ఓపెన్ చేసుకొని వ్యూ మెటీరియల్ అన్నారనుకోండి వాళ్ళకి ఆ మెటీరియల్ కనపడుతుంది సో మనం క్లాస్ రూమ్లో ఏ రోజుకి ఆ రోజు కానివ్వండి లేకపోతే ఒకేసారి ఒక్కొక్క లెసన్ తర్వాతనో మొత్తం అంత సిలబస్ అయిన తర్వాతనో మనం ఏం పంపించాలనుకున్న మెటీరియల్లో నోట్స్ పంపించచ్చు మనం మెటీరియల్లో ఒక ఫైల్ కూడా పంపించచ్చు మన దగ్గర డెస్క్ టాప్ మీద ఏదైనా ఉందనుకోండి ఏదైనా మెటీరియల్ ఆ నోట్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆ ఫార్మాట్లో కూడా మనము నోట్స్ లెసన్ టూ అని చెప్పి పోస్ట్ అనొచ్చు సో మనం స్టూడెంట్ క్లాస్కి వెళ్తే కెమిస్ట్రీ నోట్స్ ఒకటి కెమిస్ట్రీ నోట్స్ లెసన్ టూ ఇలాగ మనకి ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ పంపించుకోవచ్చు